అందని సార్ ప్రసాద్ గారు మరో కీలక అంశం ఏంటి, ఇందాక మీరు అన్నారు కాబట్టి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. సో జిల్లాకు 10 మంది ఉన్నారు రేస్లో ఈ రోజున, జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన వాళ్ళు కానీ ఎన్నికల ప్రచారంలో పాదయాత్రలో. కానీ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే అంత ధైర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారనుకోవాలా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసినట్టు? మనం చెప్పడం దానికి పర్ఫెక్ట్ యాప్ట్ అతను. 2.5 ఏళ్ళకి వీళ్ళందరినీ ఉండి లీడ్ చేస్తున్నారు చెప్పమని ఒకసారి. ఒక్కొక్కరు వేసుకుని తిరగడానికి తప్ప, కాళ్ళ మధ్యలో తిరగడానికి తప్ప ఇంక దేనికి పనికిరారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పను. వీళ్ళు ఏం చేసినా పోనీ వీళ్ళు ప్రెస్ మీట్ ఎట్టుకు చెప్పగలరా? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తాడు. అంటే వీళ్ళు కనీసం ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా లేదు. రెండోది, వీళ్ళ పని వీళ్ళు చేయడానికి లేదు. ఇలాంటి అప్పుడు ఉంటే అంత ఉండకపోతే అంత, కొత్త వాళ్ళు అందరికీ మినిస్టర్లు ఇస్తారు ఇచ్చుకొని. వీళ్ళు ఊడబడిసింది ఏం లేదు, వాళ్ళు వచ్చి పొడిచింది ఏమీ లేదు అని చెప్తా. కొత్త మినిస్ట్రీ ఉంటుంది, నువ్వు అన్నట్టు 10 మంది రేస్లో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. రేస్ కంటిన్యూ చేయండి, ఎవరు ముందు వెళ్ళి బొక్క బోర్లో పడతారో వాడికి ఖచ్చితంగా ఇస్తారు. దేనికి ప్రైమరీ ప్రాతిపదికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ప్రభుత్వ పథకాలు అవి రైట్ ఓ రంగం అనవసరం, ముందు ప్రజల మీద రుద్దేయడం. మూడోది, మనకున్న వ్యవస్థల్ని గౌరవించకపోవడం. ఈ మూడే ప్రాతిపదికలు. ఈ మూడు ప్రాతిపదికల మీద ఎవరు బాగా మాట్లాడతారో వాళ్ళందరికీ నెక్స్ట్ మినిస్ట్రీస్ గ్యారంటీ. అంతే కామన్ ఎజెండా అది. చేయలేదు ఇప్పటిదాకా మినిస్టర్స్గా ఉండి వాళ్ళు ఏం చేయగలి. ఇప్పుడు తీసేసారని ఒక అపవాదం తప్ప వాళ్ళు చేసేది ఏమి ఉండదు. కంటిన్యూ అయిపోమనండి అంతే. ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది? ఎప్పటిదాకా సీట్ ఇస్తాను అడిగి ఇవ్వకుండా వేరే వాడిని తెచ్చి నిలబెడుతుంది, ఏమి ఇంపాక్ట్ వచ్చింది? ఆడికే ఓటేశారు కదా ప్రజలు. అంతా కూడా ఆయన చుట్టూ తిరుగుతుంటారు. రేపు సీట్ల గురించి కూడా కొంతమంది ఇది ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ ఉండదంటారా వైసీపీ మీద? ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమించేది ఆ విలువలు. చింతకాయ పండు అన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి. చింతకాయ పచ్చడి అది ఏం లేదు, అది పచ్చడి పచ్చడి కింద కొట్టేసాడు విలువలు అన్నింటినీ. వీళ్ళు ఇవాళ సర్వే వేయాలనేది అనేది ఇంపార్టెంట్ అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.